మార్కాపురం పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం ఎదుట నిరవధిక సమ్మె చేస్తున్న మున్సిపల్ వర్కర్స్ యూనియన్ అనుబంధం, రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మున్సిపాలిటీ కార్మికులకు ఉద్యోగస్తులకు ఇస్తున్న హామీలు వెంటనే అమలు చేయాలని కోరుతూ సమ్మె చేస్తున్నారు. ఈ సమ్మెలో సిఐటియు మున్సిపల్ యూనియన్ అధ్యక్షుడు కె సుబ్బారాయుడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు ఉడుమల కోటిరెడ్డి మాట్లాడుతూ మున్సిపల్ కార్మికుల యొక్క న్యాయపరమైన డిమాండ్లు, జగన్ అన్న ఇచ్చిన హామీలు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్తామని వారు మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు, కార్యకర్తలు, మున్సిపాలిటీ కార్మికులు పాల్గొన్నారు. ఈరోజు రాష్ట్రం మొత్తం మీద మున్సిపల్ కార్మికులు సోదరులు వాళ్ళకున్న ఆర్థిక ఇబ్బందులు, వాళ్ళ నిత్యావసర సరుకులు పెరిగిన ప్రధాన ఇబ్బందుల వల్ల రాష్ట్ర గవర్నమెంట్ వాళ్ళు చేసే సమ్మెను సానుకూలంగా పరిష్కరిస్తుందని కూడా వైఎస్ఆర్ పార్టీ తెలుస్తుంది. ఈయనే జగన్మోహన్ రెడ్డి గారు కార్మికుల పక్షపాతం తప్ప కార్మికులను పట్టుకుంటే మనుషత్వం కాదు. అడిగే దాంట్లో నాకు తెలిసి కార్మికులు పర్మనెంట్ చేయమనేది, ఎందుకంటే అది స్టేట్ టు పాలసీ, దానికి ఒక జీవో ఉంది. తప్ప తక్కిన వాళ్ళు అడిగిన డిమాండ్స్ కూడా నాలుగైదు చేయగలిగినాయి. ఎందుకంటే వాళ్ళ ఆరోగ్యశ్రీలో చేర్చాలి, వాళ్ళు కూడా సాధించాలి, జీతాల్లో ఉన్నారు కాబట్టి వాళ్ళు కూడా ఇళ్ళ స్థలాలు అందిస్తున్నారు. దాన్ని కూడా సీఎం గారు కూడా స్పందిస్తాడు, న్యాయం చేస్తాడు. అదేవిధంగా ఈ రోజున్న పరిస్థితులలో ఆర్థిక పరిస్థితులు కూడా ఎంతో తెలుసు, రాష్ట్ర పరిస్థితుల్లో కూడా మీకు తెలుసు. మీరు అడిగిన డిమాండ్స్ కూడా రాష్ట్ర ముఖ్యమంత్రులు జగన్మోహన్ రెడ్డి గారు కూడా సానుకూలంగా పరిష్కరిస్తారని మా పార్టీ తరఫున కూడా మేము కూడా జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్తాం. వీటిల్లో న్యాయమైన కోరికలు ఉన్నాయి, జగన్మోహన్ రెడ్డి గారు కూడా తప్పకుండా న్యాయం చేస్తారని కూడా వైఎస్ఆర్ పార్టీ